ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా నహోము గ్రంథము మూడవ అధ్యాయం కొందము నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసంతోనూ బలాత్కారంతోను నిండి ఉన్నది సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వీనబడుచున్నవి రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు ఖడ్గములు తలతలలాడుచున్నవి ఈటలు మెరుగుచున్నవి చాలామంది హతమౌచున్నారు చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు పీనుగులకు లెక్కయే లేదు పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు చక్కని దానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మి వేసిన అమ్మి వేసిన దాన నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి అగు ఏ వాకు ఇదే నేను నీకు విరోధినై ఉన్నాను నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును చా పది మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచేదను అప్పుడు నిన్ను చూసి వారందరూ నీ యుద్ధ నుండి పారిపోయి నిన్నవై పాడైపోయేనే దాని కొరకు అంగలార్చు వారెవరు నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చేదమో అందరూ సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన జనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో ఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవ కూషీలును ఐగుప్తీలును దాని షూరులైరి వారు విస్తార జనముగా నుండెరి పూతువారును లూబీలును నీకు సహాయులై ఉండేరి ఆయనను అది చెరపట్టబడి కొనిపోబడెను రాజమార్గంలో మొగలయందు శత్రువులు దానిలో దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి దాని ఘనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంఖ్యలతో బంధించిరి నీవును మత్తురాలవై దాగుకొందువు శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల ఉన్నవి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాణి నోట పడును నీ జనులు స్త్రీల వంటి వారైరి నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనుల ఎడ్డకర్రలు తీయబడి ఉన్నవి అగ్నిని నీ అడ్డగడియలను కాల్చుచున్నది ముట్టడి వేయు కాలంనకు నీళ్లు చేదుకొనుము నీ కోటలను బలపరచుము జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము ఆవములను సిద్ధపరచుము అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గం నిన్ను నాశనం చేయును గొంగలి పురుగు తినివే రీతిగా అది నిన్ను తినివేయును నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారంగాను మిడతలంత విస్తారంగాను ఉండము నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నున్నను గొంగలి పురుగు వచ్చి అంతయు నా ఆకివేసి ఎగిరిపోయాను నీవు ఏర్పరచిన మిడుతలంత మిడతలంత ఉన్నారు నీ సైనికులు చలికాల మందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలె నున్నారు ఎండకాయగా అవి ఎగిరిపోవును అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు అశ్షూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి నీ ప్రధానులు పండుకొనిరి నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి వారిని సమకూర్చువాడొకడునూ లేడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి